ಅಂದರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಫಸ್ಟ್ಲಿ ನಾನು ತೆಲುಗು ಮಾತಾಡೋದಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡ್ತಾನೆ. ಎಂದುಕಂತೆ ನಾನು ಎಪ್ಪುಡೂ ಒಕ ಮಾತಲು ಬಿಲೀವ್ ಮಾಡ್ತಾನೆ. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ల్యాండ్ కల్చర్ని ఆ ల్యాండ్ లాంగ్వేజ్ని రెస్పెక్ట్ చేయాలి. అప్పుడే మీరు రియల్ పర్సన్ అవ్వచ్చు. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను నా స్టేట్లో ఉంటే, అలాగే ఇక్కడ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకోసం నాకు తెలిసిన తెలుగులో మాట్లాడతాను. ఏదైనా మిస్టేక్ ఉంటే మన్నించండి. సో కేజీఎఫ్ అందరూ మాట్లాడారు, మన టెక్నీషియన్స్ గురించి థ్యాంక్స్ చెప్పారు. ఇప్పుడు నేను అది రిపీట్ చేయను. మన టెక్నీషియన్స్ అందరికీ తెలుసు వాళ్ళ గురించి నా ఫీలింగ్ ఏంటని. దే ఆర్ ద బెస్ట్ ఇన్ ద బిజినెస్. ఒక్కొక్కరు ఒక డైమండ్ లాగా వెరీ హార్డ్ షైన్ అవ్వాలికి అన్ని క్వాలిటీస్ ఉన్ని టెక్నీషియన్స్, మన టెక్నీషియన్స్. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. దిస్ కేజీఎఫ్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దెమ్. కానీ ఇప్పుడు ఒక స్టోరీ చెప్పాలి మీకు, ఒక చిన్న స్టోరీ. ఏదో ఒక ఫార్మర్, ఈ కార్న్స్ తెలుసా మీకు? ఈ కార్న్ అంటారు కదా, తెలుగులో ఏమంటారో తెలీదు నాకు. మక్కజన్న, జన్న, మక్కజన్న. అది గ్రో చేసేవాడు, వాడికి బెస్ట్ ఫార్మర్ అనే అవార్డు వచ్చింది. సో వాళ్ళతో వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి అందరూ టీవీ ఛానల్స్ అని వెళ్ళారు. వాళ్ళని అడిగారు, ఏమండి మీరు ప్రతిసారి మీకే అవార్డు వస్తుంది, ఇంత ఎక్స్పర్ట్ అయిపోరు, ఎలా చేస్తారు ఇలాగే అని అడిగారు. దెన్ వాడు తీసుకెళ్ళాడు ఫామ్కి. అక్కడ వెళ్తే ఆ నైబరింగ్ ఫామ్ ఏమేమి ఉంటుంది అందరికీ వాడు సేమ్, వాడేమో సీడ్స్ యూజ్ చేస్తాడో అదే అందరికీ ఇచ్చాడు. యూస్ టు గివ్ ద సేమ్ సీడ్స్. అదని టెలివిజన్ వాడు ఇంటర్వ్యూ చేసేవాడు అందరూ చూశారు, అడిగారు, ఏం సార్ మీ సీక్రెట్ అని అందరికీ ఇస్తున్నారు మీరు, ఇలాగ ఇచ్చేస్తే ఎలా అందరూ చేసేస్తారు కదా, మీకు ప్రాబ్లం అవుతుంది, కాంపిటీషన్ పెరిగిపోతుంది అని అడిగారు. అప్పుడు వాడు చెప్పారు, దట్ టైమ్ ఐ థింక్ దట్ ఫార్మర్ టోల్డ్ దెమ్, కాదండి అది ఎలా అంటే నైబరింగ్ ఫామ్లో బ్యాడ్ క్వాలిటీ సీడ్స్ వస్తే, కార్న్ వస్తే, బర్డ్స్ అది ఏం చేస్తుంది, అది పిక్ చేసుకుని నా ఫామ్లో పెట్టేస్తుంది, అప్పుడు నా ఫామ్ కూడా బ్యాడ్ క్రాప్ వచ్చేస్తుంది, అందుకే నేను నేబర్స్కి కూడా ఇస్తాను, కానీ నాకు తెలుసు నా అదోడ మంచిగా అదో ఫామ్ గ్రో చేయొచ్చు, ఆ కాన్ఫిడెన్స్తో అందరికీ మంచి ఇస్తానని. అలాగే ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, రాజమౌళి గారు అలాగ చేస్తున్నారు ఇప్పుడు. మేమంతా అప్పుడే అలాగే ఉండాలి. ఎవ్రీ ఇండస్ట్రీ ఇండియాలో మనకేదైనా నచ్చితే మేము సపోర్ట్ చేయాలి. మీ ఇండస్ట్రీ ఏదైనా బాగుంటే వీ విల్ సపోర్ట్ దేర్. అఫ్ కోర్స్ వీ హ్యావ్ సపోర్టెడ్ బాహుబలి ఇన్ అ వెరీ బిగ్ వే ఇన్ కర్ణాటక, బికాస్ ఇట్ వాజ్ అ మాస్టర్ పీస్. సో సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్. ఐ హ్యావ్ టు థ్యాంక్ శోభు గారు. శోభు సార్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ మై సీరియల్ లైక్ 12 ఇయర్స్ అగో. సో ఐ న్యూ హిమ్. ఇట్స్ ఆల్ స్టార్టెడ్ విత్ శోభు సార్ ఫర్ హిందీ రిలీజ్. శోభు సార్ నేను అడిగాను వాళ్ళని, హీ ఇంట్రడ్యూస్డ్ మీ టు అనిల్ తడాని, విచ్ ఐ హావ్ నెవర్ సెడ్ ఇన్ ఎనీ ప్లాట్ఫామ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ శోభు సార్. అండ్ రాజమౌళి సార్ స్టోరీ, మిస్టర్ రాజమౌళి సార్ ఓన్లీ టోల్డ్ యూ గైస్. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఇస్, ఇప్పుడు ఈ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ అనే డిఫరెన్స్ ఉండకూడదు. All of us will go together and we'll feel as Indian cinema industry. Mana work ni, if you like, you respect us. Your work, if we like, we will definitely respect you all, support you all. Alag ellipodam.
తెలుగులో ఇప్పుడు వి హావ్ డిసైడెడ్ టు రిలీజ్ దట్ ఈస్ బికాస్ వి ఫెల్ట్ దిస్ ప్రోడక్ట్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ యూనివర్సల్ కాన్సెప్ట్ సో దిస్ స్టోరీ ఈస్ అ వెరీ యూనిక్ స్టోరీ ఇట్స్ ఆల్ మిస్టర్ ప్రశాంత్ నీల్స్ వర్క్ మన డైరెక్టర్ ఈజ్ అ వెరీ షై నేచర్డ్ పర్సన్ సో ఆల్ ద ఇంటర్వ్యూస్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ బికాస్ హీఈస్ జస్ట్ వర్కింగ్ బిహైండ్ ది స్క్రీన్ ఈవెన్ టుడే ఐ డోంట్ థింక్ యూ విల్ బి హ్యాపీ టు కమ్ హియర్ దట్స్ హిస్ యాటిట్యూడ్ బట్ వీ వాంటెడ్ హిమ్ టు బి హియర్ బికాస్ వీ వాంట్ ఎవ్రీబడి టు నో దట్ హీఈస్ ద డైరెక్టర్ ఐ మైసెల్ఫ్ ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ సమ్టైమ్స్ ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ దట్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ సో హీఈస్ ద మ్యాన్ చూసుకోండి ఇంకా చాలా మంచి మంచి ఫిల్మ్ చేస్తారు వాడు బాగా చూసుకోండి అండ్ ప్రొడ్యూసర్ విజయ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత పెద్ద ఫిల్మ్కి మన ఇండస్ట్రీలు ఇన్వెస్ట్ చేశారు అండ్ ఈజ్ టేకింగ్ ఇట్ టు రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఐ వాజ్ టెల్లింగ్ హిమ్ నౌ వీఆర్ లైక్ సోల్జర్స్ సోల్జర్స్ ఎలా అంటే వార్కి వెళ్ళాలి అక్కడ విన్ అయితే కూడా రెస్పెక్ట్ ఉంటుంది లూజ్ అయితే కూడా రెస్పెక్ట్ ఉంటుంది డెడ్ అయితే కూడా రెస్పెక్ట్ ఉంటుంది ఒక్కొక్కరు మన ఇండస్ట్రీ నుంచి సోల్జర్స్ లాగా వర్క్ చేశారు వి ఆల్ ఆర్ సోల్జర్స్ వి బిలీవ్ ఇన్ వాట్ వి హావ్ డన్ ఐ థింక్ మీరందరూ చూడండి రెస్పెక్ట్ చేయండి ఎంజాయ్ చేయండి సాయి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు సాయి గారు ఇక్కడ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ అనదర్ మార్కెట్ సో వాళ్ళు ఇక్కడ చాలా పెద్ద ఎక్స్పీరియన్స్డ్ డిస్ట్రిబ్యూటర్ పెద్ద ప్రొడ్యూసర్ బట్ అ వెరీ సింపుల్ మ్యాన్ హీ మిస్టర్ రాజమౌళి సార్ శోభు సార్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రియలీ హెల్ప్ఫుల్ టు అస్ దే ఆర్ రియలీ హెల్పింగ్ అస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్ర ఇండస్ట్రీ ఇస్ అ లవ్లీ ఇండస్ట్రీ ఇప్పుడు నేను మాట్లాడిన తెలుగు కూడా తెలుగు ఫిల్మ్స్ చూసి నేను నేర్చుకున్నాను సో ఐ వాచ్డ్ మెనీ తెలుగు ఫిల్మ్స్ థ్యాంక్ యూ తెలుగు ఫ్యాన్స్ చాలా ముందు కూడా నా కన్నడ ఫిల్మ్స్ కూడా మీరు సపోర్ట్ చేశారు ఇప్పుడు మీ భాషలో వీఆర్ రిలీజింగ్ ఇట్ సపోర్ట్ చేయండి సత్యనారాయణ సార్ సాయి సార్ ఐ షుడ్ థ్యాంక్ ఎవ్రీబడి ఇన్ మిగతా ఇట్స్ ఓకే ఐఎమ్ వెరీ నర్వస్ బికాస్ ఐఎమ్ టాకింగ్ ఇన్ అన్ఫెమిలియర్ లాంగ్వేజ్ న్యూ లాంగ్వేజ్ హోప్ ఏదో తప్పుగా మాట్లాడలేదు అనుకున్నాను మీరు సపోర్ట్ ఇలాగే ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ కరెక్ట్ తెలుగు మీడియాకి థ్యాంక్స్ చెప్పాలని సాయి సార్ చెప్తున్నారు అది ఆల్వేస్ ఉంటుంది ఒక యాక్టర్కి మీడియా ఎలాంటంటే నేను ఏమైనా చేయొచ్చు ఇట్ హ్యాస్ టు ఇఫ్ ఇట్ హ్యాస్ టు రీచ్ టు పీపుల్ ఓన్లీ యూ పీపుల్ మేక్ ఇట్ హ్యాపన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అ సచ్ అ లవ్లీ కవరేజ్ అండ్ సచ్ అ లవ్లీ ప్లాట్ఫామ్ థ్యాంక్ యూ వెరీ మచ్